హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. ఇప్పుడైతే మనం మాల్దీవ్స్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయం, కానీ మేము నవంబర్లో విజిట్ చేసాం కదా, ఆ మెమరీని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మాల్దీవ్స్ సన్సెట్ విశేషాలని చూసాం కదా, ఈ వీడియోలో సన్ రైజ్ని చూద్దాము. ఇక్కడ బీచ్లో ఇసుక అయితే తెల్లగా గట్టిగా ఉంటుంది, ఇక వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. మార్నింగ్ అయ్యేసరికి సముద్రం లోపల నుంచి ఇలా వేస్ట్ అయితే వస్తుంది చూస్తున్నారుగా. ఈ వేస్ట్ని అయితే ప్రతిరోజు అక్కడ వర్కర్స్ క్లీన్ చేసేస్తుంటారు. అయితే అందులో షెల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ శంఖాలు, ఇంకా గవ్వలు అలాంటివి చాలా ఉన్నాయి. మేము కొన్ని కలెక్ట్ చేసాము. మేము స్టే చేసింది బీచ్ వ్యూ విల్లా కాబట్టి ఇలా బయటకు రాగానే బీచ్ కనిపిస్తుంది. మేమే కాకుండా చాలామంది సూర్యోదయం చూడటం కోసం ఎదురు చూస్తున్నాము. ఇక్కడ జూమ్లో కనిపిస్తున్నది మాలే సిటీ, బ్యాక్ ఉన్నది మా రిసార్ట్. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి చైర్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి, వాటి కోసం ఒక కొంగ అయితే అలా మార్నింగ్ నుంచి తిరుగుతుంది. చూడండి బ్యూటిఫుల్ సన్ రైజ్ని. మాల్దీవ్స్లో రూమ్ నుంచి బయటకు వచ్చామంటే తప్పనిసరిగా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇది భూమధ్య రేఖపై ఉండడం వల్ల సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది, మనం డైరెక్ట్గా చూడలేము. సన్ రైజ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ అయితే అయిపోయింది, అప్పుడే సన్ రైజ్ అయినా ఎండ తీవ్రత మాత్రం ఎక్కువగానే ఉంది. ఎప్పుడు బయటకు వచ్చినా సన్స్క్రీన్ లోషన్ రాసుకొని రావాలి. మీరు ఎప్పుడైనా నడిచే శంఖాలని చూసారా? చిన్న చిన్న శంఖాలు అలా నడుస్తూ వెళ్తుంటే చూడడానికి భలే ఉంది. అవి మన సౌండ్ విన్నాయంటే ఆగిపోతున్నాయి. మేమైతే సౌండ్ చేయకుండా అలా మెల్లగా వీడియోని అయితే తీసేసాము. ఇలా మాకు చాలా శంఖాలు నడుస్తూ కనిపించాయి, వాటిని అబ్జర్వ్ చేస్తూ అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. నడిచే శంఖాలను చూస్తుంటే భలే ఉన్నాయండి, నైస్ మెమరీ మాకు. అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నామా, మాకైతే చాలా శంఖాలు షెల్స్ కనిపించాయి. వాటినైతే నేను కలెక్ట్ చేసేసి బోల్డెన్ ఇంటికి తెచ్చేసాను. శంఖాలను అయితే చాలానే కలెక్ట్ చేశాను, అందులో డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిని ఫ్లైట్లో అలౌ చేస్తారా లేదా అని అనుకున్నాము, కానీ ఫ్లైట్లో అలౌ చేసేసారు. ఇంకేం హ్యాపీగా షెల్స్ని ఇంటికి తెచ్చేసాను. కొన్ని శంఖాలని మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను. అయితే శంఖాలు ఇంట్లో ఉండొచ్చా లేదా అనే డౌట్ కొంతమందికి ఉంది. ఈ శంఖాలు షెల్స్ అవన్నీ సముద్రం నుండి వచ్చిన సంపద అంట, లక్ష్మీదేవితో సమానం, ఇంట్లో పెట్టుకోవచ్చని చెప్పారు. ఆ రోజు మాల్దీవ్స్ వెళ్ళిన థర్డ్ డే, మాకు ఈవినింగ్ సిటీ టూర్ ఉంది, మార్నింగ్ అంతా ఖాళీ. అందుకే మార్నింగ్ అలా వాక్ చేస్తూ రిసార్ట్ అంతా విజిట్ చేశాము. చూస్తున్నారుగా వ్యూ ఒక హెవెన్లా ఉంది కదా, మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే మాల్దీవ్స్ వెళ్ళటానికి ప్రిఫర్ చేయట్లేదు కదా, వ్యూ మిస్ అవుతున్నామని ఫీల్ అవ్వను అవసరం లేదు. మనకు దగ్గరలోని లక్షద్వీప్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఇలాంటి వ్యూ చూడాలనుకుంటే లక్షద్వీప్ ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు. మేము స్టే చేసింది ఐలాఫుషే ఐలాండ్లోని ఓబ్లూ రిసార్ట్. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, వాటికి రెక్కలు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద తోకలు కూడా ఉన్నాయి. భలే ఉన్నాయి కదా, మీరు కూడా ఇలాంటి ఫిష్లు ముందెప్పుడైనా చూస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. సన్ రైజ్, సెల్స్ కలెక్షన్, అలాగే రిసార్ట్ వ్యూ అన్నీ అయ్యాక డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఉన్నాయో చూద్దామా. బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటంటే అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. మాల్దీవ్స్ స్పెషల్ ఫుడ్ ఒక సెపరేట్ కౌంటర్లో ఉంది. ఇంకా ఏంటి స్పెషల్ అంటే మీరే వాచ్ చేయండి. అలా వాచ్ చేస్తూ మాల్దీవ్స్ విశేషాలను కొన్ని తెలుసుకుందామా. ఇది ఆసియాలోనే చిన్న దేశం, ఇది కొన్ని ద్వీపాల సముదాయం. మాల్దీవ్స్ టూరిజంకి ఫేమస్. ఇక్కడ కరెన్సీ రూపీయా, ఒక రూపీయా మన ఇండియన్ కరెన్సీలో 5 రూపీస్తో సమానం. ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి చేపలు పట్టడం. ఈ కంట్రీకి టూరిజం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. వీళ్ళ అధికార భాష దివేహి.
ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది. ఆ వీడియోని ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, మీరు చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. చూసానుగా మొత్తం అన్లిమిటెడ్ బఫెట్. వాళ్ళు అరేంజ్ చేసిన ఫుడ్ అయితే ఫస్ట్ డే చాలా బాగుంది. అలా లాస్ట్ డే తినేసరికి బోర్ కొట్టేసి ఇంటికి వెళ్ళి అన్నం ఎప్పుడు తింటామా అనిపించింది. మీరు వెళ్ళిన ట్రిప్పుల్లో కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఫేస్ చేశారా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి మాకు అరేంజ్ చేసిన బ్రేక్ఫాస్ట్. అలా డైనింగ్ రూమ్ని కూడా ఓ లుక్ వేసేద్దామా. ఫ్రెండ్స్, ఇవ్వండి మాల్దీవ్స్లో సన్ రైజ్ విశేషాలు. నెక్స్ట్ వీడియోలో మాలే సిటీ టూర్, ఇంకా మాల్దీవ్స్ గురించి మరికొన్ని విశేషాలని చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.